మొత్తం లోపల రియాక్ట్ అవుతుంది అవుతుందా ముందు చచ్చిపోతానే మన ఛానల్లో వచ్చే వీడియోస్ చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న నైట్ ఏమైందంటే గరికపాడు కృష్ణా డిస్టిక్ చెక్ పోస్ట్ దగ్గరనే ఉండిపోయినాము ఇప్పుడు లేచినాం అన్నమాట రాత్రి ఈ క్యాబిన్ లో ఇద్దరం పడుకున్నాం ఎట్లా పడుకున్నాం అంటే ఎట్లా పడుకున్నాం బ్రో కింద కొల పైన ఈ కింద ప్లేస్ చూడండి కింద సెటప్ చూడండి ఈ సెటప్ లో ఒకరు పడుకున్నారు ఇది ఫోర్త్ గేర్ ఫోర్త్ గేర్ వేసి నేను పైన తల కింద ఇది పెట్టుకున్నాను నేను తల కింద బ్లాంకెట్ వేసుకుని ఇద్దరము మంచిగా ఇది కిందికి చేసుకుని ఎట్లా ఇరికి పడుకున్నాం అనమాట ఇంకా పర్మిట్ రాలే పర్మిట్ 11:30 వరకు వస్తుంది అని చెప్పి చెప్తున్నాడు ఆయన అయితే ఇంకా సావు కొట్టడమే తీసుకొచ్చే వరకు ఫోన్ల మీద చేసి ఏంటి అట్లీస్ట్ మేము ఫస్ట్ టైం కదా ఇట్లుంటది అని ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు అతను చేసింటే బాగుంటుండే తెలిసినాడు కాబట్టి ఏమన్నట్లే అండ్ ఎట్లా అంటే ఇది నన్ను ఆల్రెడీ చెప్పిన బండి రాగానే డ్రైవర్ ఉండు డ్రైవర్తో ఏడ పడితే అడుగుపోతుంది బండి నేను కూడా నడుపుతా తెలంగాణలో అయితే తిరగదు బయటికే వెళ్తుంది అని మెన్షన్ చేసి చెప్పిన అయినా వాడు లాస్ట్ మూమెంట్కి హ్యాండ్ ఇచ్చింది అనమాట ఇప్పటికైతే బండ్లో ఇంకా కూర్చున్నాము ఆయన రాగానే ఇది యూటర్న్ తీసుకొని మళ్ళీ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళాలి చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి సెట్ చేసుకుందాం మళ్ళీ ఈ వాన్ ఏందో కానీ కంటిన్యూగా పడుతూనే ఉంది నాన్ స్టాప్ పడుతూనే ఉంది ఆగింది అయితే చూడలేము మేము చినుకులైనా పడింది లాస్ట్ కానీ ఆగింది అయితే అస్సలు చూడలేదు అండ్ ఇప్పటికైతే రాగానే స్టార్ట్ అయిపోదాం ఇప్పుడే కొంచెం పోయి కొంచెం ఫ్రెష్ అప్ అయి కూర్చున్నాం ప్రస్తుతానికి చూడాలి వైజాగ్ ఎప్పుడు రీచ్ అవుతాం పంపించగానే బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ లంచ్ అవుతుంది అందరు ఫస్ట్ ట్రిప్ ఇంత అడ్వెంచర్స్ ఉండదు అనుకోలేదు కానీ ఈ పైన నేను ఇరికినా కింద వీడు వీని సైజ్ కి వాడు ఇరికిండు నువ్వైతే పట్టకపోతుంది నేనైతే ఇరుకుతుండి లోపల నేను కానీ కింద పోయి ఉంటే కానీ మెసేజ్ రాకపోతుండే అసలు రా నేను కాబట్టి జరగబట్టి నాకు మొత్తం ఈ ప్లేస్ చూడండి చిన్నది కాలు పెట్టుకునే ప్లేస్ లో మ్యాట్ వేసుకొని పడుకున్నాడు నేనైతే పైన సీట్ మీద పడుకున్నా బొలేరోలో 5 ప్లస్ పాయింట్ మధ్యలో ఏం లేదు కొంచెం గేర్ రాడ్ కిందికి చేసినాం అనుకోండి ఇట్లా గేర్ రాడ్ కిందికి చేసుకుంటే మొత్తం ఆనుకుంటా సీట్ కి పైన ఒకడు కింద ఒకడు హాయిగా పడుకోవచ్చు అండ్ ఇప్పటికైతే దోలు తీరిపోతుంది ఫస్ట్ ట్రిప్ ఇంత భయంకరంగా ఉంటుంది అని ఎప్పుడు అనుకోలేదు చూడాలి నైట్ డ్రైవ్ పోయి మా డే డ్రైవ్ అయిపోయింది లాస్ట్ ఫైనల్లీ దేవుడు అని 200 కిలోమీటర్లు వచ్చినాం ఏడు వరకు ఇంకా 4 hours ఫోర్ 30 కిలోమీటర్స్ ఉంది ఇంకా నయ్యాం ఆ డెలివరీ పర్సన్ ఏమనట్లేదు అని అంటే చిక్కలు కనిపిస్తుండే ఈ పాటి మీకు 100 ఫోన్ వస్తుంది 100 ఫోన్లో రేంజ్ కానీ అర్థం చేసుకున్నాను అదేమంటారు మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది ఇది అదే జరుగుతుంది అది కూడా అనుకోవచ్చు ప్రశాంతంగా పోయి ఆయన కూడా ఇంత ఆర్టీఐ అతను కూడా ఇంత మర్యాదగా చెప్పిండు ఇంకా నయ్యం ఆయన ఒకటే మాట అన్నాడు పర్మిట్ చూపించు బాబు తీసుకో పర్మిట్ తీసుకో వెళ్ళిపో పర్మిట్ తీసుకో వెళ్ళిపో 3-4 times రిపీట్ అయింది అన్ని సార్లు రిక్వెస్ట్ చేసినా చెప్పలేదు అనమాట మర్యాద చెప్పి పంపించాడు ఇంకా ఆయన అంత మర్యాద చెప్తే మళ్ళీ పోయి అడిగిన అనుకో తన్నే పంపిస్తాడు సరే ఇప్పటికైతే ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయినా కదా పళ్ళు తోమాలి పళ్ళు తోమేది ఎలా అంటే చూడండి యాప చెట్టు న్యాచురల్ యాప చెట్టు టూత్ పేస్ట్ అండ్ బ్రష్ రెండు కలిపి ట్రై చేద్దాం ఇది కూడా కొత్తగా ఉంటది అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం కాదు నేను ఒకసారి రెండుసార్లు ట్రై చేసినాను కానీ చూద్దాం అండ్ యాపపులతో ఈరోజు బ్రష్ చేసుకోవాలి అండ్ బ్రష్ చేసుకొని తర్వాత పర్మిట్ రాగానే స్టార్ట్ అవ్వాలి పర్మిట్ రావడానికి ఇంకా టైం ఉంది చాలా టైం ఉంది అండ్ రాగానే స్టార్ట్ అయిపోతాం ఇట్లా తీసి బ్రష్ చేయాలన్నమాట అది చేదుకుంటుంది అయితే
చక్కెర వేసుకున్నాడు. బ్రష్ లేదురా నాయన అంటే చక్కెర అంట. కిరణ్ షాప్ కొనుక్కుందాం. ఏడు షాప్ ఇదేదో ఉంది బూత్ బంగ్లా. తోమన్నా హౌస్ ద టేస్ట్? మొత్తం లోపల రియాక్ట్ అవుతుంది. అవుతుందా? చచ్చిపోతానే. క్లీన్ చేస్తుంది అనుకుంటున్నా. మంచిగా క్లీన్ అవుతుంది కానీ భయంకరంగా ఉంది. రియాక్షన్ గట్టిగా కొడుతుంది. చెట్టు ఇంగపుల్లో ఉన్నట్టు సారీ చేదు ఉంది ఇంగపు చెట్టు కూడా. ఫైనల్ పర్మిట్ అయితే వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ ఎఫ్పి తీసుకున్నాం అనమాట. వన్ వీక్ ఎఫ్పి వచ్చేసి 500 ఓకే టీపీ 1 వీక్ టీపీ వచ్చేసి 540. 1 వీక్ లోపు ఎన్నిసార్లు పోయి కూడా రావచ్చు. అండ్ ఇప్పటికైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వైజాగ్కి నాన్ స్టాప్ కొట్టేద్దాం. ఫైనల్ వచ్చేసింది. అమ్మ నిన్న మధ్యాహ్నం తింది, ఈ రోజు మధ్యాహ్నం అయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయిందా? 1 అయింది 1 2 అవుతుంది. 136 ఆల్మోస్ట్ 2 అనుకోండి. ఇంకా ఇప్పుడు మనం కంటిన్యూగా కొట్టాలి. లంచ్ చేయాలి ఇప్పుడు. నిన్న మధ్యాహ్నం తింది, నిన్న ఈవినింగ్ పునుగులు గింగులు మామూలు స్నాక్స్ తిన్నాం. కానీ నైట్ డిన్నర్ కూడా చేయాలి. మార్నింగ్ ఈ టెన్షన్ వల్ల అది కూడా కాలే. ఇప్పటికంటే వెళ్ళిపోదాం పదండి. మొత్తానికైతే టోల్ గేట్ నెంబర్ 2 నిన్న రాత్రి క్రాస్ అయితే, టోల్ గేట్ నెంబర్ 3 ఈరోజు పొద్దున క్రాస్ అయితే. ఓపెన్ ఓకే. మొత్తానికి అయితే నందిగామ బైపాస్ రోడ్ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది కాకపోయిండే, ఇప్పుడైతే రెడీ అయిపోయింది అనమాట. కంచికచ్చర్ల నందిగామ ఇప్పుడు బైపాస్ నుంచి వెళ్ళిపోవచ్చు. ముందైతే లోపలికి వెళ్ళాల్సి వస్తుండే. సర్వీస్ రోడ్ స్టార్ట్స్ అంట మంచిగా చేసారు. ఇక్కడ స్పీడ్ లిమిట్ 100 ఇచ్చారు, కానీ దాంట్లో 80 కదా ఉన్నది. దేవుడా 100 ఇస్ వెరీ గుడ్, నాట్ బ్యాడ్. 100 అంటే 80 పో అంటేనే ఏడుపు వస్తుంది. ఎవడో ఫోటోలు దిగుతున్నాడు ఫోటోషూట్ ఈ టైంలో. ఏటీఎం డ్యూక్ RC2 ఉన్నది. మొత్తానికి అయితే ఈ రివర్ పేరు ఎన్నిసార్లు చూసినా కానీ ఇంత నీళ్లు నిండి ఉన్నప్పుడు ఎప్పుడు చూడలేదు ఈ రివర్. ఈ రివర్ పేరు ఏదో ఉంటుంది కదా, కృష్ణా రివర్ లో కలుస్తుంది రైట్ సైడ్ లో. అదే కనెక్ట్ పా నీరు ఏదో ఉంటుంది రివర్ పేరు ఇది. అండ్ ఈ రివర్ ఇంత ఫుల్గా ఉన్నప్పుడు ఎప్పుడు చూడలే అనమాట. ఇదే ఫస్ట్ టైం చూడటం. అండ్ ఇప్పటికైతే తీసారు ఆ టోల్ గేట్ దగ్గర ఏమని తిందాం ఆకలేస్తుంది ఫస్ట్. వచ్చింది తీసారా. అండ్ ఈరోజు టోల్ గేట్ నెంబర్ 4 ఆంధ్రలో బ్యాక్ టు బ్యాక్ ఊరికే వస్తాయి. డన్ నల్గొండ బస్. నల్గొండ బస్ మనకు ఒక క్యారిటీ వచ్చింది. ఇప్పుడు వైజాగ్ అని కాదు ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. ఎవరెవరి దగ్గర ఎంత బ్రైక్ చేయాలో, ఎవరెవరి దగ్గర ఎంత ఇవ్వాలో, ఏమేమి పర్మిట్లు పెట్టుకోవాలో మనకు క్లారిటీ వచ్చింది. బ్రైక్ లేని నడవదు. మీకు కూడా ఇది విని కొంచెం తేడా అనిపించచ్చు కానీ ఇల్లీగల్గా పోతున్నాం. అంటే లీగలే పోతున్నాము. లీగల్గా పోయినా ఇల్లీగల్గా ఏదన్నా కొంచెమన్నా పే చేయాల. ఇల్లీగల్ అయితే ఇంకా నా ఆశ రాసియాల అతనికి. ఓకే మొత్తానికి అయితే కంచికచ్చర్ల బైపాస్ కూడా వచ్చేసినాం. ఫుల్ వాటర్ నిండిపోయినా ఎక్కడ చూసినా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వైపర్లు క్లియర్ అవుతున్నాయి. ఉన్నాయి అరిగిపోయేటట్లు ఉన్నాయి ఈ ట్రిప్లో. ఫైనల్లీ వెల్కమ్ టు విజయవాడ. మీకు కనిపిస్తుందో లేదో, నాకైతే కనిపిస్తుంది.
వాన్ లోనే పోతుంది, వాన్ లోనే పోతుంది. బండి డెలివరీ తీసుకోవడం వాన్, బండి రిజిస్ట్రేషన్ వాన, బండి బాడీ బిల్డింగ్ వాన, అన్ని వాన్ లోనే అవుతున్నాయి. ఫస్ట్ ట్రిప్ కూడా వాన, అడ్వెంచర్ కూడా వాన్ లోనే అవుతుంది. అండ్ ఇప్పటికైతే జగన్ అన్న ఫోటోలు కనిపిస్తున్నాయి అన్ని చూసుకుంటా. కోల్కతా హైవేకి వెళ్ళిపోదాం, దిక్కులు చూడకుండా పోదాం స్ట్రేట్గా. ఈ ఫ్లైఓవర్ అయిపోయినప్పటి నుంచి చాలా ప్లస్ పాయింట్ అయింది అందరికి. ఇది దుర్గమ్మ తల్లి ఫ్లైఓవర్. మొత్తానికి అయితే కనక దుర్గమ్మ తల్లి ఫ్లైఓవర్ అయితే ఎక్కేసినాము చాలా రోజుల తర్వాత. లాస్ట్ టైం ఎప్పుడు ఎక్కినాంబా ఈ ఫ్లైఓవర్, దేనికో వచ్చిన, ఓన్లీ విజయవాడ వర్క్ మీద వచ్చిన, వర్క్ మీద వచ్చి ఈ ఫ్లైఓవర్ ఎక్కిన అన్నమాట. దీనిపైన అండ్ డామినర్ పైన ఎక్కిన. ఆల్ ఇండియా రైల్వే ఉన్నప్పుడు అయితే డైరెక్ట్ గుంటూరు నుంచి పైకి వెళ్ళిపోయినాం అన్నమాట. మామూలుగా హైవే ఏం తీసుకోలేదు, బెన్ సర్కిల్ నుంచి స్ట్రేట్గా వెళ్ళిపోయినాము. ఈసారి అయితే మళ్ళీ సెకండ్ టైం ఇది ఎక్కడం, ఇది అయిపోయిన తర్వాత అనుకున్నా ఈడ కింద వాటర్ ఆగుతాయి అనుకున్నా అలాగే ఆగినాయి. కానీ మనం గ్రాండ్ ఐటెం కాదు కదా, మన అది బొలేరో వెళ్ళిపోతుంది. గ్రాండ్ ఐటెం ఈ నీళ్ళలో పోతే పక్క బంపర్ ఊడొస్తుంది. వాటర్ 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 ఏడు చూడు వాటర్. ఇటు బొమ్మంటుంది పోతే. ఫైనల్లీ నేషనల్ హైవే 16 పైన అయితే వచ్చేసినాం. పోదాం పదండి ఇంకా టువర్డ్స్ మన వైజాగ్. వైజాగ్ వరకు స్ట్రీట్ ఒకటే రోడ్డు, మధ్యలో మధ్యలో డైవర్షన్స్ ఉంటాయనుకోండి. అది కొత్త రోడ్డు క్రియేట్ అయిందా, కొత్త రోడ్డు మీద నుంచి పోదాం అనుకుంటున్నాం. చూడాలి ఎట్లా ఉంటుందో. మొరాజులో మాస్క్ కోతి మాస్క్ వేసుకొని సిగరెట్ తాగుతున్నాడు. ఇంతకుముందు ముందుకెళ్ళిండు, ముందుకెళ్ళి మళ్ళీ కింది ఎంత వస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ చిల్లరేసిండు అడుకునేటోళ్ళగా. ముస్తు కావిడే అనిపించింది. ఈ బెన్ సర్కిల్ సిగ్నలే ఒక 20 నిమిషాలు ఆగినప్పుడు 15-20 మినిట్స్ ఆగి ఇప్పటికైతే పోదాం పదండి. గోవాకి వస్తున్నట్టు ఉన్నారు. ఆయన జూమ్ నుంచి వచ్చిండు. ఇప్పటికే తెలిపో, ఎంజాయ్ చేయొచ్చు కానీ వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వదు. కరెక్ట్ విజయవాడ దాటేసినాము, ఎయిర్పోర్ట్ గన్నవరం సైడ్ వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడికి 300 కిలోమీటర్స్ నాది వాట కంప్లీట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనోడ్ ఇక మనం సైడ్ నుంచి పోయి సైలెంట్ కూర్చోవాలి. నెక్స్ట్ ఆఫ్ చేయనా ఉన్నారు ఇంకైతే మన బ్రో ఎక్కిండి ఇప్పుడు డ్రైవింగ్కి. ఓ ఓ ఓ అంబులెన్స్ వస్తాను సైడ్ ఓ అంబులెన్స్. మనం ఇప్పుడు మన పోదాం పదండి టువర్డ్స్ విశాఖపట్నం. విశాఖపట్నం వరకు ఇంకా మనం ఇక్కడనే ఇంకా ప్రశాంతం కాసేపు పడుకుందాం, పాటలు విందాం, అన్ని పనులు మనం చేసుకుందాం, కొంచెం ముచ్చట్లు కూడా పెట్టుకుందాం. నైట్ జర్నీ అయితే పడుకుంటుంది, మార్నింగ్ జర్నీ కదా ముచ్చట్లు పెట్టడం కరెక్ట్. ఓకే మొత్తానికి అయితే టోల్ గేట్ నెంబర్ ఎన్ని బ్రో? 4-5 ఫిఫ్త్ టోల్ గేట్ ఇది బిఫోర్ హనుమాన్ జంక్షన్. ఫోన్ దూరం దూరు బైపాస్ రోడ్ అయితే భయంకరంగా ఉంది. అసలు ఏడు గుంత అనేది తెలియట్లేదు. వాటర్ 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 ఉంది. Thank you.
మొత్తానికి అయితే ఈ జంక్షన్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే తాళేపల్లి కూడా ఆ రూట్లో వెళ్ళిపోవచ్చు. అండ్ ఇప్పటికైతే ఈ లెఫ్ట్ గుండెగోలును కాకుండా లెఫ్ట్ సైడ్లో స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇది లాస్ట్ టైం నేను ఎప్పుడో ఇప్పుడు అబ్బా అది ఆర్ఎస్ 200 మీద పోయినా అనమాట. ఆర్ఎస్ 200 మీద నేను వంశీ ఈ రూట్లో వచ్చినాము. ఏంద్రనాయన ఈ రోడ్ ఇంత భయంకరంగా ఉంది అనుకున్నాము, కానీ ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ అయిందంట, అందుకే ఈ రోడ్ తీసుకుంటున్నాము. ఇప్పుడు ఈ రోడ్ అయితే అవసరం ఉంది. ఎంత దూరం వరకు ఇలా ఉంటుందని తెలియదు. నల్లచర్ల బైపాస్లో ఉన్నాము ఇప్పుడైతే. అండ్ వాన అయితే దంచి దంచి కొడుతుంది, ఆగట్లేదు వాన, ఒక సెకండ్ కూడా ఆగట్లేదు మొత్తం ట్రిప్లో. సూపర్ అయింది. లాస్ట్ టైంకి వచ్చిన దానికి ఇప్పుడు ఉందని చాలా తేడా ఉంది. ఈ రోడ్ అయితే లెఫ్ట్ సైడ్ రా, నీళ్ళు లాగినాయి రైట్. రాళ్ళు ఎగురుతున్నాయి. మొత్తానికి అయితే దేవరపల్లికి ముందు ఒక టోల్ గేట్ వీరావల్లి విలేజ్ అంట టోల్ గేట్ వచ్చింది. ఈ టోల్ గేట్ పేమెంట్ అటుపోయింటే ఇంకా రెండు మూడు టోల్ గేట్లు ఎక్స్ట్రా ఉండే. ఇటైతే లేదు, ఒకటే టోల్ గేట్, ఒకటో రెండో ఉంటాయి ఈ రూట్లో అయితే. అటు మూడు నాలుగు ఉంటాయి అనమాట. తనకైతే ఇక్కడ పే చేసి వెళ్ళిపోదాం. తనకైతే కొవ్వూరు బైపాస్ నుంచి వెళ్తున్నాం ఇప్పుడు. అది ఫోర్త్ బ్రిడ్జ్ ఏదో అంటారు కదా, పెద్ద బ్రిడ్జ్ 4 కిలోమీటర్స్ ఇది. ఆ పెద్ద బ్రిడ్జ్ సైడ్ వచ్చేసినాము, దానికి టోల్ గేట్ పే చేస్తున్నాం. ఆ రోడ్ భయంకరంగా ఉందని విన్నా, ఎట్లున్నదనే తెలియదు ఇంకా సిచ్యువేషన్. ఇక్కడ వరకు అయితే సూపర్ ఉండే రోడ్, ప్రాబ్లమ్ లేకుండే. ఓన్లీ భీమడోలు దగ్గర కొంచెం ఆ రైల్వే ట్రాక్ ది ఒకటి కన్స్ట్రక్షన్ ఉండే, మిగతా సూపర్. నాన్ స్టాప్ గా 80 స్పీడ్ కొట్టుకుంటే వచ్చేసినాము. అది కూడా వాఫుల్ ఆన్ లో. అండ్ టైం పడుతుంది, భయంకరం ఉంది టోల్ గేట్. రోడ్ తీసుకుంటే మాక్సిమం మీకు ఏమేమి ఊర్లు దారుతాయి అంటే, తాళేపల్లి గూడెము, ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డిస్టిక్ లో ఉన్న ఊర్లు ఉంటాయి కదా, ఆ ఊర్లన్నీ మైనస్ అయిపోతాయి. ఎస్పెషల్లీ పెద్ద ఊరు అయితే రాజమండ్రి, అవన్నీ మైనస్ అయిపోతాయి అనమాట. డైరెక్ట్ ఈడ వెళ్ళిపోవచ్చు ఈజీగా. మళ్ళీ 40 కిలోమీటర్స్ కూడా సేవ్ అవుతుంది అనమాట. ముందు ఈ రోడ్ బాగాలేకుండే, అందుకే తీసుకోవడానికి భయపడుతుండే. ఇప్పుడైతే బానే ఉంది, కానీ లాస్ట్ 10 కిలోమీటర్స్ ఎట్లున్నది చూడాలి. అప్పుడైతే చాలా భయంకరంగా ఉండే. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు పెద్ద పెద్ద లారీనే ఇరుకలు పడుతుండే. ఈ ఇప్పుడు కార్స్ అన్ని ఈ రూటే వెళ్తున్నాయి, చూడాలి వాళ్ళు ఎలా వెళ్తారు ఏంటనేది. నా ముందర గ్రాండేటైన్ ఉంది, ఆ గ్రాండేటైన్ అయితే ఆ గుంతలు పడితే బయటకు కూడా వెళ్ళదు, లేకుంటే ఆ గ్రాండేటైన్ ఆ గుంతలో ఇట్లా సరిపోయి మళ్ళీ బయటకు వస్తాయి అనమాట. చూడండి టెన్షన్ లో వచ్చి గుద్దుకున్నాడు. మంచి క్యూలో రావచ్చు కదా, కొంచెం సేపు ఓపుకుండదు ఒక్కొక్కరికి. ఇక్కడ టోల్ ట్యాక్స్ ఫాస్టాగ్ లేదన్నట్లుంది, లేనట్లుందే, పైసలు తీసుకెళ్ళాలి. ఏంటి ఫాస్టాగ్ ఎందుకు లేదు? రైట్. మరి ఏపీ ఆర్జీ బీసీ అండ్ ఆర్జీ బిఎల్, ఇది ఏదో ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ రోడ్ ఉంది ఇది, సంథింగ్ ప్రైవేట్ కంపెనీది. ఫాస్టాగ్ కూడా లేదు. అరే 60 రూపాయలు, దానికి 60 అంటే మనకెంత తీసుకుంటాడు చూద్దాం అనమాట. రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ లిమిటెడ్, ఉత్తర గోదావరి బ్రిడ్జ్ కి 60 రూపాయల. మొత్తానికైతే ఇదన్నమాట సంగతి. పోదాం పదండి. ఏ అతను కనిపించిందిరా బండి నెంబరు. భయంకరంగా ఉంది రోడ్ అయితే స్టార్ట్. ఈ బ్రిడ్జ్ దాటంగానైతే ఘోరంగా ఉంటది రోడ్, ఇంకా లారీ పక్కకు జరిగిందంటే అర్థం చేసుకో. కానీ 60 రూపాయలు టోల్ ట్యాక్స్ ఎందుకు ఈ గుంతల రోడ్కి? మొత్తం లెఫ్ట్ రా, లారీ ఊగి పడేస్తుంది. ఇట్స్ అమేజింగ్ జింగ్ జింగ్. అక్కడ సిటీలో 45 నిమిషాలు గంట పడుతుంది ట్రాఫిక్ లో దూరు పోయే వరకు. దానికనే ఈ గుంతల రోడ్ బెటర్ కదా, 10-20 స్పీడ్ లో పోతుంది. చూడు అవతల చూడు, కార్ రోడ్ చూడు, బోల్లో ఇంకోసారి వచ్చింది అనదర్ గుంత. నేను 2-వీలర్ తీసుకుంటే చుక్కలు చూసిన లాస్ట్ టైం. ఇంకా భయంకరంగా ఉండే ఇదా, ఇప్పుడైనా కొంచెం బెటర్. దానికైతే గోదావరి ఫుల్ గా ఉంది. అటు సైడ్ రైట్ సైడ్ చూస్తున్నారా,
మీకు కనిపిస్తుందా లేదా? ఆ లాస్ట్ కి రింగుల్ రింగులు బ్రిడ్జ్, ఆర్చ్ బ్రిడ్జ్ ఉంది ఒకటి, ఆర్చ్ బ్రిడ్జ్ అవతల కనిపిస్తుంది. ఈ రోడ్డు బ్రిడ్జ్ మీదనే బాగుంటది కొంచెము, తర్వాత ఇంకా చుక్కలు చూపెడతాది, ముందుంది ముసల్ల పండుగ. సిచ్యువేషన్ చూడండి, అబ్బా ఫస్ట్ గేర్ క్రాల్స్ వస్తుంది, ఇంత భయంకరంగా. సెకండ్ డేస్ లోపు పెద్ద కొంత గొయ్యే వస్తుంది ఇక్కడ. రైట్ కరా, రైట్ పోని అమ్మ, ఇరికిస్తున్నారను. ఇది ఒక 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు ఉంటుంది ఇట్లానే, 5 ఉండొచ్చు నాకు తెలిసి. 5 క్లియర్ చేసి ప్రశాంత్ నెమ్మదిగా పోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద గుంతలు ఉండేవి, ఇంకా తగ్గినాయి. ఇట్లా గాన బండి పోతే అంతే సంగతి, దిగబడితే మళ్ళీ ఇల్లదు కూడా ఇల్లదు. ₹60 టోల్ ట్యాక్స్ ఎందుకు తీసుకుంటారు వీడు? అదే కాదు, లారీ వాళ్ళకైతే 250 ఎందుకు తీసుకున్నాడు కూడా అర్థం కాదు. ఓకే, మొత్తానికి అయితే కత్తిపూడి చెక్ పోస్ట్ అయితే దాటేసినాము. ఇక్కడ కూడా ఏం చెక్ చేయలేదు, కానీ ఇక్కడ కూడా కొంచెం చదివించినాం అన్నమాట. ఈ ట్రాన్స్పోర్ట్ ఏందో కానీ చదివించడం ఎక్కువ అయిపోయింది. తినిపించినాం ఒక ఇంత, ఒక బ్రేక్ఫాస్ట్ లెక్కనా? ఒక బ్రేక్ఫాస్ట్ కాఫీ, కాఫీ రాదే, బ్రేక్ మసాలా దోశ వస్తుంది మేము ఇచ్చిన దాంతో. సూపర్ మసాలా దోశ వస్తుంది మంచి హోటల్లో. అండ్ వీళ్ళకైతే ఇంకా 2 వస్తాయి ఆ ఇచ్చిన డబ్బులతో ఈ ఏరియాలో అయితే. అండ్ ఇప్పటికైతే ఇంకా చాలా దూరంలో ఉన్నాము, వెళ్ళిపోదాం పదండి. అనకాపల్లికి ఒక 30-40 కిలోమీటర్స్ ఉంటుంది, ఇక్కడ ఆపేసినామండి. ఆపేసి నేను టీ టైంలో మిల్క్ షేక్ తీసుకున్నాను, మనోడు టీ తీసుకున్నాను. ఇది తిని మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ వాయిస్ సౌండ్ ఎక్కువ వస్తుంటుంది వెనుక ముందు, కొంచెం అడ్జస్ట్ అవ్వం, మళ్ళీ బండి ఎక్కుతాం. ఫస్ట్ ఆటో మస్తు సావరం కొడుతుంది, ఆల్రెడీ ఉన్నారే లోపల హారన్ కొట్టే కొట్టనప్పుడు కొట్టాడు. సూపర్ పర్ఫార్మెన్స్ ఫైనల్లీ. వైజాగ్ లతో ఎంటర్ అయిపోయినాము, గాజువాక దగ్గరలో ఉన్నాం అన్నమాట. మన హారం చూడండి, కావిడ. అండ్ వైజాగ్ లతో ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడ అన్లోడింగ్ చేయాలంటే మార్నింగ్ 6:30 అన్లోడింగ్ చేయాలంట. ఇప్పటికైతే ఎక్కడ సేఫెస్ట్ ప్లేస్ చూసుకొని మళ్ళీ బండ్లోనే పడుకోవాలి. సో ఇంట్రెస్టింగ్ అది బండ్లో పడుకోవడం. వైజాగ్ ఎన్ని రోజుల తర్వాత, ఆల్ ఇండియా రైడ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం వైజాగ్ లోపలికి. ఓ సూపర్ ఉంది. అండ్ గాజువాక అయితే రీచ్ అయిపోయాం. అక్కడ ఆటో వాడితే హార్న్ సైకిల్